భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి ముందు ఒక పెద్ద టాస్కే. ఆవిడ్ని చిన్నమ్మ అని పిలుస్తారు వాళ్ళ ఇంట్లో, అంటే ఎవరు ఎన్టీఆర్ గారే చిన్నమ్మ అని పిలుస్తుంటారు, అంటే వాళ్ళ అమ్మ లాంటిదని పిలుస్తుంటారు. ఎన్టీఆర్ గారి మీద ఆయనకున్న ఆమెకున్నంత ప్రాణం మరెవరికి లేదు. లక్ష్మీపార్వతితో గొడవ పడింది కూడా మొదట ఆవిడే, అంతటి కీలకమైనటువంటి మనిషి. ఇప్పుడు ఆవిడ ముందు ఓ పెద్ద టాస్క్, తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతా పార్టీ కలిసి వెళ్తుందా వెళ్ళదా అనేది ఆవిడ చేతిలో లేదు, అధిష్టానమే నిర్ణయించాలి. మిగతా అంశాల్లో తెలుగుదేశం స్ట్రెంగ్త్ని బలహీనపరిచి భారతీయ జనతా పార్టీని బలపరచాలి. దానికి నందమూరి వారసురాలు అనేటువంటి కార్డు ఉపయోగించాలి, నెంబర్ వన్. రెండవది, గతంలో కన్నా వచ్చినప్పుడు ఒక బ్యాచీ, సోమువీర్రాజు వచ్చినప్పుడు ఒక బ్యాచీగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి విభేదాలు లేని ఒక కొత్త వైపుకి తీసుకువెళ్ళాలి. మరొక వైపున పాత అధికార ప్రతినిధులు, కొత్త అధికార ప్రతినిధులు, పాత నాయకులు, కొత్త నాయకుల్ని సమన్వయం చేసుకోవాలి. అట్లాగే తెలుగుదేశం నుండి వచ్చినటువంటి సుజనా చౌదరి, సీఎం రమేష్లు, కాంగ్రెస్ నుంచి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డిలు అందరినీ సమన్వయం చేసుకోవాలి. క్రిందటిసారి 0.8% పడిపోయిన ఓటు బ్యాంకుని పెంచాలి, సీట్లు సాధించాలి, జనసేనని కన్విన్స్ చేయాలి, ఆయన తమతో సాగేలా చూడాలి. ఇవన్నీ ఆమె ముందున్న టాస్కులు. అవన్నీ చేయగలిగితే ఆవిడే నెక్స్ట్ ముఖ్యమంత్రి అభ్యర్థి.